ప్రభుత్వం మేల్కోవాలి మేల్కోవాలి ఏకత్ర విధానం చెల్లాలి ప్రభుత్వం వెంటనే దళితులకు నాలుగు డిమాండ్లను తీర్చాలి చెల్లాలి జై ఆలోచన విధానం చెల్లాలి జై భీమ్ అందరికీ జై భీమ్ గరగపర్రు దళిత పక్షాన మాట్లాడుతుండగా మరి 2017లో జరిగినటువంటి విషయం రాష్ట్ర అలాగే కేంద్రంగా కూడా చాలా హైలైట్ అయింది ఆ విషయం మీకు తెలుసు సాంఘిక బహిష్కరణ గురించి మీ అందరికీ తెలిసిందే అయితే ఆ రోజున గత ప్రభుత్వం కుటుంబానికి 100,000 రూపాయలు చెప్పుని ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది అయితే అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క ప్లేస్ని సందర్శించి గరగపర్రు వచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొయ్య మోషన్ రాజు గారి ద్వారా అలాగే మా దళిత పక్ష మా దళితుల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ గోళ్ళమూడి రాజసుందరబాబు గారి ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీలో కొయ్య మోషన్ రాజు గారు అలాగే డాక్టర్ గోళ్ళమూడి రాజసుందరబాబు గారు ఆనాటి మంత్రి చెరుకువాడ రంగనాథరాజు గారు ఆనాటి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు కూడా ఆ యొక్క కమిటీలో ఉండడం జరిగింది అలాగే అన్ని కులాల పెద్దలు అలాగే దళితుల పెద్దలందరూ కూడా ఒక ఒప్పంద పత్రాన్ని 5 డిమాండ్లపై తీరుస్తానని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే ఆ యొక్క డిమాండ్లలో ఒక డిమాండ్ మాత్రమే నెరవేర్చడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది అయితే మిగిలిన 4 డిమాండ్లు అయినటువంటి కేసు విషయమై అలాగే దళితులకు రావాల్సినటువంటి నష్టపరిహారాలు 3 ఎకరాల భూములు మరి ఇప్పటి వరకు రాలేదు అయితే మా దళితుల పక్షాన మరొక విషయం తెలియజేసేది ఏమిటంటే గరగపర్రులో మా పక్షాన పోరాడేటువంటి వ్యక్తులు మాకు అండగా ఉండి ముందుండి నడిపించేటువంటి వ్యక్తులు ప్రభుత్వం తరపున కొయ్య మోషన్ రాజు గారు అలాగే మా దళితుల పక్షాన డాక్టర్ గొల్లమూడి రాజసుందరబాబు గారు మాత్రమే ఉన్నారని మా గరగపర్రు దళితులకు ఎటువంటి నాయకుడు లేరని మరి ఇందు మూలంగా మీడియా ద్వారంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ 4 డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే మాకు న్యాయం చేసి పరిష్కరించాలని లేదంటే మరి మా దళితులందరూ కూడా ఏకమై మరి యొక్క హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే తీవ్రంగా మరి ఉద్యమాన్ని చేపడతామని ఈ డిమాండ్స్పై ప్రభుత్వం వెంటనే తీర్మానం చేయకపోతే మరి తీవ్ర స్థాయిలో మరి ఉద్యమాన్ని చేపడతామని మళ్ళీ ఇందు మూలంగా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరొక విషయం మా గరపర దళితులకు ఎటువంటి నాయకుడు లేరు మా అందరం కలిపే మరి నాయకత్వం వహించి మరి డాక్టర్ గొల్లముడి రాజసుందరబాబు గారి ఆధ్వర్యంలో మోషన్ రాజు గారి యొక్క అండతోటి మేము ముందుకు సాగుతూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం దయచేసి ఈ విషయం అందరూ కూడా మీడియా ద్వారా అందరూ తెలుసుకోవాలని గరగపర్రు దళితులకు డిమాండ్స్పై న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ జై భీమ్ జై జై భీమ్.